ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం. నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరచుటకు మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్ ఉమెన్ సీజన్ 5 మన నీస్వరం రేడియో నందు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబడును. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వైస్ ఉమెన్ నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియోలో వరుసగా 5వసారి వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మా నిండు కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములోని సమూయేలు 1 25వ అధ్యాయము 33వ వచనం, నీవు చూపిన బుద్ధి విషయమై నీకాశీర్వాదము కలుగును అను వాక్యం ఆధారంగా ఈ ప్రోగ్రాంలో 100 రోజులు 100 మంది దైవ సేవకురాన్లు నిత్యం దేవుని వాక్యములోని ఆత్మీయ సత్యాలను బోధించేదరు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రతి స్త్రీ, ప్రతి ఆత్మీయ తల్లులందరూ కూడా ప్రతినిత్యం దేవుని మాటల ద్వారా బలపడి అటు కుటుంబములోను, సంఘములోను, సమాజములోను అందరికీ మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. 100 రోజుల పాటు ప్రతినిత్యం కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్త్రీ బలపడుటకును, ముఖ్యంగా దేవుని కార్యం నెరవేర్చబడి ఆ దేవునికి మహిమ కలుగులాగున ప్రార్థించగలరు. నీస్వరం ఇప్పటి వరకు 4 సీజన్ల ద్వారా వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది. 4 సీజన్లలో వైస్ ఉమెన్ కార్యక్రమాన్ని ఆదరించినందుకు మా నీస్వరం లిజనర్స్ అందరికీ మా నిండు వందనాలు తెలుపుచున్నాము. మరియు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్త్రీలు దేవునిలో బలపడ్డారని, ఆదరించబడ్డారని ఆశిస్తున్నాము. వైస్ ఉమెన్ సీజన్ 5ను కూడా ఆదరిస్తూ అనేకులను వినుటకు ప్రోత్సాహపరచాలని మరియు నీస్వరం పరిచర్య అంతటి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాము. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 18:18-19 చదువుకుందాము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు
తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని ఆధారము చేసుకొని విజ్ఞాపన ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుందాము. మొదటిదిగా, ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థింతము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థింతుము. ప్రస్తుత కాలం క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుట కొరకును ప్రార్థించుదము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించుటు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ప్రార్థించుదము. రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థింతము. వయసుమెన్ కార్యక్రమం కొరకు, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకు మరియు ముఖ్యముగా నీ స్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య అభివృద్ధి కొరకును ప్రార్థింతము. ఇటు ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ఇప్పుడు ప్రార్థించగా, అటు ప్రార్థనలో మనమందరము ఏకీభవింతుము. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గొప్ప దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ అంశముల గురించి మీ సన్నిధిలో మొరపెడుచుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి స్త్రీ తన గృహమును కట్టుకున్నటకు నీ కృప సహాయం చేయండి. సంఘమును ప్రేమించుకును, సంఘం కొరకు ప్రార్థించే స్త్రీలుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. దేశమును తండ్రి, దేశము కొరకు ప్రార్థించే బిడ్డలుగా ప్రభువ, జ్ఞానము కలిగిన స్త్రీలుగా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తుంటున్నాం. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుట కొరకు నీ కృప చూపమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుచున్న దాడుల కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎంతమందినైతే ప్రభువా హింసిస్తుంటున్నారో నీ నామమున ప్రభువా, వారందరికీ తండ్రి నాయన ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో వారందరికీ నీ రక్షణ భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీ యొక్క బిడ్డల పక్షంలో మీరే ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం కొరకు అధిగమించుటకు కావలసిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయములలో క్రీస్తును కలిగి జీవించుటకు నీ కృప చూపమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవానికి వందనాలు. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, సిద్ధపాట కలిగిన బిడ్డలుగా అనేకులను మీరు తండ్రి తయారు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాయిస్ ఉమెన్ కార్యక్రమం ద్వారా తండ్రి జరుగుచున్న యొక్క ప్రోగ్రాం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ఇందులో ప్రసంగించున్న మీ ప్రతి ఒక్క దైవజనురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ స్వరం ద్వారా జరుగుచున్న ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచు. యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, అనేక మంది రోగముల చేత, బాధల చేత బాధపడుతుంటుండగా నీ కృప చూపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఆర్థిక సహాయం మీరు దయచేసి నీ కృప చూపమని ప్రార్థన చేస్తుంటున్నాం. దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ అంశముల గురించి ప్రార్థించుటకు నీవు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న నీ దైవజనరాలను నీ స్వరం టీం అందరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన నీ స్వరం శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. వైజ్ విమెన్ సీజన్ 5 కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మును ఆహ్వానించుచున్నాము. 26వ రోజు వర్తమానికులుగా ఏర్పాటు చేయబడిన వారు సిస్టర్ ఎం నిర్మల గారు. వీరికి నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. సిస్టర్ ఎం నిర్మల గారు మిర్యాలగూడ నల్గొండ ప్రాంతం నందు బ్యాప్టిస్ట్ చర్చ్ బంగారుగడ్డ ద్వారా
ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు. ఇట్టి సమయంలో సిస్టర్ ఎం నిర్మల గారు వాక్య సందేశం అందించెదరు. దేవుని నామం మహిమ కలుగుగాక. ముందుగా నీ స్వరం ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీ స్వరంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా వందనాలు తెలుపుతున్నాను. అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఇప్పుడు వాక్య భాగంలోనికి సామెతలు 5:3:5 చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, స్వయం బుద్ధి అంటే బుద్ధి, మన బుద్ధిని ఆధారం చేసుకోక అంటే మన సొంత బుద్ధి, సొంత ఆలోచనలు, సొంతంగా మనము ఆలోచించడం ద్వారా మరి ఎన్నో ఆటంకాలు, అంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే అవి మంచిగానే ఫలితాన్ని ఇస్తాయి, కాకపోతే మనం ఆలోచనలు మనం స్వయంగా మనమే చేసుకొని మన ఆలోచనలతో మన జ్ఞానంతో ముందుకు నడిస్తే అది ఏ విధంగా ఉంటుందో మరి కొంతమంది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే మన ఆలోచనలు మనవి కాకుండా దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని జ్ఞానంతో మనకు ముందు నడిచినప్పుడు మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అవి ఆలోచించుకొని దాని మీద ఆధారపడుతూ మన ఆలోచనలు మన జ్ఞానం పక్కకు పెట్టి దేవుని జ్ఞానంతో మనం నింపుకొని మన ముందుకు సాగిపోయినప్పుడు మన సొంత జ్ఞానంతో కాక దేవుని జ్ఞానంతో ముందు నడిచిపోతే మనకు ఎన్నో మేలులు జరుగుతాయి. మన దైవానికి మన నిత్య జీవితంలో కూడా మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటాం, మనోవేదన చెందుతుంటాం, మరి ఎన్నో విధాలుగా మరి మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అలా కాకుండా మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకు ఎలాగుంటుందంటే చాలా వరకు పనులు కావు, కానీ ఎన్నో విధాలుగా ఫలితాలు ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటాం, అయినప్పుడు కూడా మనకు రిజల్ట్ దొరకదు. కానీ మనం దేవునిపై ఆనుకొని దేవునిపై ఆధారపడినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది. నిజంగా ఎంత సాధ్యం కాని పని అయినా అది సాధ్యం చేసే దేవుడు మనకు ఉన్నాడు. అదొక్కటి మనం గుర్తించుకొని ముందుకు సాగిపోయి మరి దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం ప్రార్థనతో మరి దేవుని మీద భారం వేసినప్పుడు తప్పకుండా మనకు ఫలితం వస్తుంది. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నాకు దేవ ఆ ఉద్యోగం రావాలని మనం ఎంతో మొరపెట్టినాం. మొరపెట్టడము వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. నిజంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా విజయం మన వైపే ఉంటుంది. అలా మన ఆలోచనలు అయితేంది, జ్ఞానం అయితేంది, దేవునిపై దేవుని వైపు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని జ్ఞానంతో మనం నింపబడి ముందుకు సాగిపోయినప్పుడు అన్నిట్లో విజయం మనదే ఉంటుంది. అందుకే అంటున్నాడు సామెతల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం దేవుని యందు ఉంటే తప్పకుండా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కూడా మంచి ఫలితం దేవుడిస్తాం. భయము భక్తి రెండు ఉండాలి మన జీవితంలో. నిజంగా ఏది లేకుండా చాలా కోల్పోతాం మనం. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేకుంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలుసు. అలాగే భక్తి లేకుండా కూడా మనం ఎలాంటి పరిస్థితులు ఉంటామో తెలుసు. భక్తి లేకుంటే, మన ప్రార్థన జీవితం లేకుంటే, మనం ముందుకు సాగిపోకుంటే మన జీవితము అల్లకొల్లమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పొంచి ఉందమా, ఎప్పుడు మృంగుదామా అని సాతాను మన వెన్నంటే ఉంటాడు. నిజంగా మనము పొద్దున లేచిన కాంచి నైట్ వరకు ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప కరుణ, అంత తప్ప ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటే నిజంగా రెప్పపాటున క్షణకాలంలో చనిపోయే జీవితాలు లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి మనం తప్పించి దేవుడు మనకు ముందు నడిపిస్తున్నాడంటే కేవలం ఆయన కృప, అది మనది కాదు. ఎందుకంటే దాన్ని కూడా మనదే మనం చేపట్టే ఇలానే మనం గొప్పగా హామతో ఉంటే రెప్పపాటున మనము ఏ స్థితిలో ఉంటామో మనకు తెలుసు. చూస్తూనే ఉన్నాం రోజులో ఎన్నో మరణాలు చూస్తున్నాం. అలాంటి మరణాల నుంచి మనం తప్పిస్తున్నాం. రోజుకు మనం ఎన్నోసార్లు ప్రతిరోజు మనం జర్నీ ప్రయాణిస్తున్నాం. ఉద్యోగరీత్యా అయితేంది, మరి ఎవరి బిజీలో వాళ్ళు ఉంటూ జాబ్స్కి వెళ్ళి వస్తూ ఎన్నో రకాలుగా మనము
బస్సుల్లో అయితేంది, కార్లలో అయితేంది, బండి మీద అయితేంది, ఫ్లైట్స్ ఎన్ని రకాలుగా ప్రయాణాలు చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాపాడుతున్నాడు అంటే కేవలం ఆయన కృప. అందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి తప్ప, ఇది నేను చేపట్టయింది నా వల్లే అయింది అనుకుంటే మాత్రం నిజంగా మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉండొద్దు అనుకుంటే మనం దేవునిపై ఆధారపడుతూ, మన స్వబుద్ధిని ఆదరణ చేసుకోనకుండా దేవునిపై ఆధారపడుతూ ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభిస్తూ ప్రార్థనతో ముగించి కృతజ్ఞత కలిగి ఉంటేనే మన జీవితాల్లో మనకు ఫలితం దేవుడు ఇస్తాడు. మంచి ఫలితాలు మనకు దేవుడు ఇస్తాడు. ఎన్నో మేలు మనం పొందుకున్నాం దేవుని వల్ల, మరి ఎన్నో దాటి వచ్చాం కూడా ఈ జీవితంలో. అయినప్పటికీ మన బిడ్డల భవిష్యత్తు ఇంకా చాలా మన ముందు ఉంటున్నది. మన 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 పరిస్థితి మన అంటే మన ఏజ్ ఇప్పుడు ఒక బిడ్డల భవిష్యత్తు కోసం మనం ప్రాకులాడాలి. మనది అంతా అయిపోయింది, మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం యోబీ అయితే ప్రతిరోజు బిడ్డల కోసం ఒక దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే నా బిడ్డలు ఏమైనా తప్పు చేశారా, ఏదైనా పాపం చేశారా అని వాళ్ళు సరదాగా ఫంక్షన్లకు వెళ్ళండి అంటే ఆ రోజుల్లో ఫంక్షన్లను ఉండగాని అట్లా వెళ్ళి వస్తే ఏమన్నా వాళ్ళ ఆ రోజుల్లో ఏమైనా చేశారేమని ప్రతిరోజు ఉదయకాలం లేచి ఒక్కొక్క బిడ్డ దగ్గర ప్రార్థన చేసి బలి అర్పించేవారు. మరి ఈ రోజుల్లో మనం ముఖ్యంగా తల్లిదండ్రులు, తల్లికి ఎక్కువ బాధ్యత కుటుంబంలో ఉంటుంది కాబట్టి నిజంగా మనకెంతో బాధ్యత దేవుడిచ్చాడు. మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి, మన భర్తల కోసం మనమే ప్రార్థన చేసుకోవాలి, మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, మన ఆత్మీయుల కోసం ప్రార్థన చేయాలి. ఇలా మనకు పెద్ద బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. అయినప్పటికీ కూడా మనం అన్నీ మనము చేయగలుగుతున్నాం. మన బిడ్డల భవిష్యత్తు కోసం కూడా ఎంతో ప్రాకులాడి మనం ప్రార్థనలో ముందుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఎంతో మరి ఆనందంగా ఉంటుందని నమ్ముతున్నాం. నిజంగా మనం సబుద్ధిని ఆదరణ చేసుకోనకుండా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని యందు మనము ఉంటే తప్పకుండా దేవుడు మనకు అండగా ఉంటాడు. మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు మనం అధికారం ఇవ్వాలి. నిజంగా మన ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారం ఇస్తే ఇంకా మనకు ఎన్నో మేలులు జరుగుతాయి. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తాడు. మనం చూడలేము అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తాడు, చూస్తూనే ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏడున్నా, ఎక్కడ తిరిగినా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడనే భయం మనలో ఉంటే తప్పకుండా మనకు దీవెన ఉంటుంది. అది కాదు ఇక్కడ మనకేమి లేని మనం అట్లా దాటుకుంటూ వెళ్తే మాత్రం మన వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మనం ఎంతో మరి భయంతో భక్తితో ఉంటేనే మనకు ఎన్నో దీవెనలు. ముఖ్యంగా మన రాజ్యవ్యాప్తి కోసం మనం ప్రాకులాడాలి కదా. దేవుని పరలోక రాజ్యవ్యాప్తి కోసం మనం ప్రాకులాడాలంటే మనం ఎంతో నీతిగా నిజాయితీగా ఉంటే తప్ప మనము వెళ్ళలేం. ముఖ్యం అందుకే నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచము, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. మనమే కాదు మన పిల్లలను కూడా అలాగ ఉండాలని మనం ప్రతిరోజు ప్రార్థనలో గోజాడాలి. తల్లిగా మనము చేయవలసిన బాధ్యత, పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, దూర దూరంగా ఉంటున్నారు కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. యోబీ అయితే ఎలా బిడ్డల కోసం ప్రార్థన చేశాడో నిజంగా ఒక తండ్రి బిడ్డల కోసం అలా ప్రార్థించాడు. కానీ తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకే మనము చాలా ప్రార్థన చేస్తే తప్ప మన బిడ్డల భవిష్యత్తు మరి చాలా బాగుంటుంది. అలాంటి స్థితిలో అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే సాతాను ఎమ్మటే మనల్ని పట్టేసే రోజుల్లో మనము దైవందిన జీవితంలో ఎన్నో పొరపాట్లు మనం చేస్తుంటాం. చేసినప్పటికీ కూడా దేవుణ్ణి క్షమించమని అడిగితే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. మాట వల్ల, చూపు వల్ల, తలంపు వల్ల కూడా మనం పాపం చేసి ఉంటే దాన్ని కూడా మనం క్షమించమని అడుగు తప్పకుండా. అలాంటి మరి మన బిడ్డలు యూత్ కుడియడంలో తృప్తి లేకుండా వారి కోసం మనం ఎల్లప్పుడూ దినదినము ప్రార్థిస్తుంటే తల్లిగా మన బాధ్యత మనం గుర్తు చేసుకుంటూ మరి సంఘంలో కూడా మన పాత్ర ఎంతో ఉంటుంది, కుటుంబంలో మన పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి మనపై ఎక్కువ బాధ్యత దేవుడు పెట్టాడు. మనమే ఎక్కువగా ప్రార్థన చేయాలి తప్పకుండా. మరి అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు మంచి ఫలితం దేవుడిస్తాడు. మరి ఇంకా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచాడు. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించినప్పుడు మనకెన్నో మేలులు, ఎన్నో మరి దీవెనలు దేవుడు ఇచ్చాడు. అలాగే మరియు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసుకుందాం.
మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియం అహరోనులు అతన్ని విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రము యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఆ మాట యెహోవా ఆ మాట వినెను. నిజంగా ఇక్కడ మరి అహరోను మిరియాము మరి మిరియాం అయితే ఇస్రాయల్ దేశం ఇస్రాయేలులకు మరి ఎంతో మరి పాటలు పాడి దేవుని గణపరిచిన తల్లి. మరి అహరోను కూడా ఒకప్పుడు మోషేకు నాకేమి రాదు అన్నప్పుడు నీకు అహరోను ఉన్నాడు కదా అని దేవుడు చెప్పాడు. అలాంటి మంచి స్థితిలో ఉండి మరి ఎంతో అనుభవంతో ఉన్న మిరియాం కూడా ఒక చిన్న మాటకు మోషేకు దేవుడు ఆధిక్యత ఇస్తే అదే ఆధిక్యత తట్టుకోలేకపోయారు మిరియాము అహరోను. నిజంగా మరి ఎంత పెద్ద సింగర్ అంటే చాలా పాటలు పాడి దేవుని మయపరిచిన మిరియాము ఒకప్పుడు, మరి అలాంటి స్థితి నుంచి ఇంతగా దిగజారే స్థితికి ఎందుకు వచ్చింది మిరియాం? అసలు ఎంత అసూయ మరి ఎందుకు పడిందో తెలియదు. మరి అలా మరి అహరోను కూడా ఒకప్పుడు మోషేకు అండగా ఉన్నాడు. దేవుడే చెప్పాడు మరి మోషేకు అహరోను నీకు నీతో మాటుగా మాట్లాడతాడు అన్నట్టుగా. మరి అలాంటి స్థితి నుంచి మరి అహరోను కూడా అలాగే దిగజారాడు. నిజంగా అలాంటి స్థితి నుంచి మోషేకు దేవుడు చెప్పినప్పుడు సంఖ్యాకాండం 10:7 చూసుకుంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషే. నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. ఎవరిని? మిరియామును అహరోను దేవుడు అంటున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా దేవుడే అంత నమ్మకం అంత విశ్వాసంతో దేవుడు మోషే మీద పెట్టుకున్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు దేవుడే. మరి మిరియామును అహరోను మరి ఒకప్పుడు అలాంటి స్థితి నుంచి ఇంత స్థితికి వాళ్ళు కింది స్థాయి స్థితికి వచ్చారు. నిజంగా మిరియాం అయితే ఒకప్పుడు మంచి పాటలు పాడి దేవుని మహిమపరిచేది. అహరోను కూడా అలాంటి స్థితిలోనే మరి ఎంతో ఇశ్రాయేల్ ప్రజలకు అండగా ఉన్నాడు. అలాంటి స్థితి నుంచి ఇంతగా మరి వాళ్ళు కింది స్థాయి ఇంతగా దేవునిలో దిగజారిపోయారు. అలా చేసినందుకు దేవుడు మరి సంఖ్యాకాండం 12:10 చూసుకుంటే మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. చూశారా? నిజంగా మరి అలా ఉన్నప్పుడు మోషేను ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు కాబట్టి మిరియాముకు అలాంటి శిక్ష. నిజంగా కుష్ఠురోగం అంటే ఎంత అలా ఒకప్పుడు అలాంటి రోగాలు ఇప్పుడైతే సర్వసాధారణంగా జనరల్ అయిపోయాయని, కానీ ఒకప్పుడు అలాంటి మరి అలాంటి అలా అన్నప్పుడు దేవుడు విని దేవునికి కోపం వచ్చి మిరియాముకు అలాంటి శిక్ష వేసినట్టుగా కనబడుతుంది. మరి ఈ రోజుల్లో కూడా ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తున్నాం, ఎన్నో రోగాలు వస్తున్నాయి అందరికీ, వ్యాధులు వస్తున్నాయి అందరికీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి, ఎయిడ్స్ అయితేంది, క్యాన్సర్ అయితేంది, చాలా చాలా చాలా. అప్పుడేమో మిరియాముకు కుష్ఠు కలిగించాడు దేవుడు, కానీ మనం చేసే పనులను బట్టి మనము మరి స్వంత బుద్ధిని చూసుకుంటే నిజంగా దేవునిపై ఆధారపడుకొని దేవుణ్ణి పక్కకు పెట్టి త్రోసివేసి మనం మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మనం కూడా అలా విర్రవీగుతుంటే మరి మిరియాం అలా అనుకుంది కాబట్టి దేవుడు ఆ శ్రమ మిరియాంకి ఇచ్చారు. నిజంగా ఈ రోజుల్లో కూడా మనం ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, వ్యాధులు అనుభవిస్తున్నాం, ఒక్కొక్కరికి బీపీ షుగర్ అయితేంది, క్యాన్సర్, ఎయిడ్స్, మరి ప్రతి ఒక్కరి సీజన్ వ్యాధి ఎన్నో వస్తున్నాయి. మరి చికెన్ గున్యా, డెంగ్యూ, ఒకప్పుడు ఇవన్నీ లేకుండే ఇవన్నీ విపరీతంగా పెరిగి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మనం చేసే పనుల బట్టి అంటే మరి మనం అలాంటి ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం ఎన్నో శ్రమలు కృంగిన స్థితిలో ఉంటున్నా కూడా దేవునికి మొరపెట్టలేకుండా పరిస్థితి తెచ్చుకుంటున్నాం. మరి దేవుడు మనకు తోడుగా ఉండగా, మనకు అండగా ఉండగా మనం ప్రార్థిస్తే అవన్నీ సమస్యల నుంచి మనకు విడుదల అవుతుంది అని మనకు ఒక
సారి కూడా ఒకసారి కాకుండా అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. కానీ దేవునిపై ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి రోగమైనా కూడా, ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా మన ప్రార్థన, ఎవరో ప్రార్థన చేయాలి కానీ మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనకు దేవుడు స్వస్థత కలిగిస్తాడు. నిజంగా మిర్యాం కూడా అలాంటి స్థితి వచ్చింది. మళ్ళీ అలాంటి స్థితి నుంచి కూడా దేవుడు మిర్యామును కాపాడాడు. మరి అలాంటి స్థితి రావద్దని మరి ఇక్కడ దేవునితో మరి మోషనే అయితే ఎన్ని అయితే అన్నారో మళ్ళీ తిరిగి మోషనే మొరపెట్టినట్టుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు సంఖ్యాకాండం 12:14 వచనంలో, అప్పుడు యెహోవా మోషతో, ఆమె తండ్రి ఆమె ముఖం మోషే 13 వచనం చూసుకుందాం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. మోషేనే మళ్ళా ప్రార్థన, దయచేసి తనను బాగు చేయమని కన్నీటితో మోషే మరి దేవునికి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. నిజంగా ప్రార్థన చేసినప్పుడు నిజంగా తనకు కూడా స్వస్థత కలిగినట్టుగా ఈ చివరి వచనాల్లో మనకు 16 వచనంలో ఉంటుంది. మనం కూడా ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా మనకెంతో విడుదల, స్వస్థత కలుగుతుంది. మనసు నెమ్మదిగా ఉంటుంది, శాంతి సమాధానం మన హృదయంలో ఉంటుంది. ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే మనకు ఎంతో నెమ్మది ఉంటుంది. ఆ రోజు పనులన్నీ మనకు సానుకూలంగా, అంటే అడావుడిగా కాకుండా ఎంతో నెమ్మదిగా అన్ని విషయాల్లో కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి తప్పకుండా మనకు అన్ని పనులు మరి భారంగా కాకుండా సులువుగా ఆ రోజంతా మనకు సాధ్యపడుతుంటుంది. ఎందుకు? కేవలం దేవునికి మనం ప్రార్థన చేసి వచ్చాం కాబట్టి అలా జరుగుతుంది. కేవలం మరి అలా ప్రార్థన చేయకుండా ఏముందులే ప్రార్థన చేసుకోవడం అని మనం అనుకుంటే మాత్రం ఆ రోజు పనులన్నీ చాలా కష్టం అనిపిస్తాయి. నిజంగా చాలా అంటే చాలా కష్టమవుతాయి. అలాంటివి కూడా మనం అనుభవించాం. కానీ ఆ రోజు మనం ప్రార్థన, బైబిల్ చదువుకొని ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే ఎన్నో సాధ్యం కాని పనులు కూడా సులువైన మార్గంలో దేవుడు నడిపించే అవకాశం మనకు కల్పిస్తాడు, మనకు సరళం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా ఆ పనులు మనకు చేయగలిగే దేవుడు మనకు అండగా ఉంటాడు. అలాంటి ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి కూడా. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం దేవుడు తప్పిస్తాడు. అలాగే మరియు ఇంకో వచ్చిన అపొస్తల కార్యములు 5:1-2 చూసుకుందాం. అపొస్తల కార్యములు 5:1-2 చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరగనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుడు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ విషమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు? అననీయ సపీర గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఉంటే దేవుడు వారికి దీవెన ఇచ్చేవాడు, మేలు చేసేవాడు. కానీ అక్కడ ఒక అబద్ధం చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి దాని ఫలితం వారు మరణించారు. నిజంగా మనము ఎంతో నీతిగా నిజాతిగా ఉంటే తప్పకుండా దేవుడు మనకు మంచి ఫలితం, దేవుడు చూస్తాడు నా బిడ్డ ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. నిజమే చెప్తుందా, అబద్ధం చెప్తాడు? దేవుడు ప్రతిదీ గమనిస్తుంటాడు. నిజంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుని బిడ్డలం కాబట్టి ఒక అందరికీ మాదిరిగా ఉండాలి. అన్యజనులకు మనం మాదిరిగా ఉన్నప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించాలంటే అబద్ధం చెప్పని అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు ఆ పరిస్థితి నుంచి మనం తప్పిస్తాడు. ఇక్కడ మరి అలా చెప్పకుండా ఎంతో మరి అలా చెప్పకుండా అబద్ధం చెప్పారు కాబట్టి వాళ్ళకు మరణ శిక్ష వచ్చింది. నిజంగా ఇక్కడ చూస్తుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరి అలాగే మరి మనం చూసుకుంటే మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. యోసేపు ఉన్నాడు, యోబు ఉన్నారు. మరి యోసేపు అయితే తనకు అన్నలు ఎంతో మరి ఎన్నో విధాలుగా శిక్షించినా కూడా అన్నిటిని తప్పించుకొని ప్రతిదీ అధిగమించారు కదా. మరి అయినప్పుడు మళ్ళా అక్కడ ఇస్రాయేళ్లకు
అక్కడ ఒక గుంటలో పడివేసినప్పుడు అక్కడ ప్రజలు తీసుకొని వెళ్ళారు. ఇస్రాయల్ తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎన్నో శ్రమలు అనుభవించి అన్నిటిని దాటుకొని వచ్చారు. అయినప్పటికీ అక్కడ కూడా ఒక రాజు కింద ఉన్నప్పుడు ఆ రాజు భార్య కూడా తనను మరి ఎన్నో రకాలుగా అవమానపరచడం, హింసించడం చేస్తుంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా యోసేపు ఎంతో నీతిమంతుడుగా న్యాయవంతుడుగా ఉన్నాడు. మరి తను నమ్ముకున్న యజమానికి ఒమ్ము చేయలేదు. ఎప్పటికీ దేవుడు పట్ల న్యాయంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి నీతిమంతుడుగా యోసేపును చూస్తున్నాం మనం. నిజంగా తనైతే రాజు ఏవైతే ఎలాగైతే అప్పగించాడో మరి అంత న్యాయంగా ఉన్న ఎవరు అలాంటి స్థితిలో ఉండరు. అందుకే అంత నీతిగా, న్యాయంగా, మరి యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని చూశాడు, ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. నిజంగా ఎన్ని దీవెనలు కదా, ఎలా ఉండేవాడు, గొర్రెలు కాచుకుంటూ ఉండే యోసేపు మరి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. నిజంగా నీవు నేను కూడా ఇప్పుడు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో ఇప్పుడు ఏ స్థితిలో మనం గమనించుకోవాలి. నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు కదా మనకు కూడా, మన కుటుంబాలకు కూడా, వ్యక్తిగతంగా అయితేంది, కుటుంబ పరంగా అయితేంది, అన్ని విషయాల్లో మనకు ఎంతో ఆశీర్వాదం దేవుడిచ్చాడు. యోసేపుకి ఎలా ఇచ్చాడు, ప్రధానమంత్రి ఇచ్చాడు. నిజంగా తనను ఎంతో అన్నలు హింసించినప్పటికీ కూడా తన అన్నల కోసం, మరి ప్రధానమంత్రి అయినా కూడా తన అన్నల కోసం కరువు రాకుండా తన వాళ్ళ కోసం సిద్ధపరిచి వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడ్డాడు యోసేపు. మరి వాటిలో అసూయ కానీ ద్వేషం కానీ పెంచుకోకుండా మరి న్యాయంగా అక్కడ కూడా వెళ్ళినట్టు చూస్తాను, తన తండ్రిని చూసుకున్నట్టు, అన్నలను చూసుకున్నట్టుగా మనం యోసేపు అది కణంలో మనం చూస్తున్నాము. మరి అలాగే యోబు కూడా న్యాయవంతుడు, నీతిమంతుడు, నమ్మకమైన వాడు. మరి ఎన్ని హింసలు వచ్చినప్పటికీ కూడా తను దేవుణ్ణి దూషించినట్టు మనకు కనబడతలేదు. ఎంతో తన పిల్లల్ని, కూతుళ్ళను, కొడుకులను, తన యావదాసిని పోగొట్టినప్పటికీ కూడా తను ఏపాటికి కూడా దేవుణ్ణి దూషించినట్టుగా మనకు కనబడలేదు. తన భార్య ఎన్నో రకాలుగా అవమానపరిచింది, తన స్నేహితులు కూడా అవమానపరిచి అయినప్పటికీ కూడా దేవుణ్ణి మరవలేదు. దేవుని ఒక్క మారు కూడా యోబు దూషించలేదు. తను ప్రాణం పోయేంతగా శ్రమ వచ్చినప్పటికి కూడా తను ఏనాడు దేవుని దూషించినట్టుగా కనబడలేదు. కానీ ఎన్నో పోగొట్టుకుని ప్రాణనష్టం, ఆస్తి నష్టం, బిడ్డల పోగొట్టుకోవడం అంటే ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతా పోయినప్పటికీ కూడా తను అంత న్యాయంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తిరిగి రెండంతల ఆశీర్వాదాలు దేవుడు యోబుకి ఇచ్చాడు. పోయిన ఎడ్లను, గొర్రెలను రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, బిడ్డలు కూడా ఇచ్చాడు, కుమారులను ఇచ్చాడు. నిజంగా అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూశాడు, తనకు రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే మనం కూడా ఈ లోకరీత్యా మనకు ఎన్నో వస్తుంటాయి, ఎదుర్కొంటాం, చూస్తుంటాం, అబద్ధం ఆడవలసి వస్తుంది, ఒక్కొక్క పరిస్థితి ఎన్నో ఎన్నో విధాలుగా దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా మనం దేవుడి బిడ్డలం కాబట్టి అలా ఉండకూడదు అని అందరికీ మాదిరిగా ఉంటేనే మనకు దేవుని బిడ్డ అని పేరు వస్తుంది. నిజంగా అందరితో పాటు లోక వాసులతో కూడా మనం కలిసిపోతే ప్రత్యేకత మనలో ఉండదు. కాబట్టి యోబులాగా, యోసేపులాగా మనం ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం కూడా మన దేవుడు మనకు అండగా ఉన్నాడు, మనకేం భయం అనుకొని ముందుకు సాగిపోతే మనకు ఆ ధైర్యం ఉంటుంది కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి. శ్రమలు కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కొన్ని రోజుల వరకే, అది అన్ని రోజులు ఉండదు. కాబట్టి మనకు ముందు ప్రార్థనా జీవితం మనకు ఉంది, మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఇస్తాడు. కాకపోతే ఈ రోజు కాకుండా రేపైనా ఇస్తాడు, ఇంకా నెల రోజులకైనా ఇస్తాడు. కాబట్టి తప్పకుండా మనకు ఫలితం ఇస్తుంది, అది మనకు అలాంటి ఆశ నిరీక్షణ మనకు ఉంటుంది. కానీ మరి అనేకమైన వారు ఈ లోకంలో జీవిస్తున్నారు, వారికి అలాంటి నిరీక్షణ లేదు. మనకైతే మన దేవుని బట్టి మనకు నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ కోసం మనం ప్రాకులాడాలి. మరొక ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, లోకరీత్యా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అన్నిటిని దాటుకొని మన దేవుని వైపే చూసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప ఈ లోకంతో కలిసిపోకుండా మనము దేవుని వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి యేసురాజా, నీ ఘనమైన నామమునకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నాకు నీ స్వరం ద్వారా ఇలాంటి వాక్యం రేడియో ద్వారా నాకు అందించిన సమయాన్ని బట్టి వందనాలు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ ద్వారా నేను మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు లెక్కలేని కృత ఏమి ఇచ్చి నేను తీర్చుకోలేము ప్రభా. ఎల్లప్పుడూ కృతజ్ఞతగా జీవించే బిడ్డగా ఉండడానికి నాకు సహాయం తెచ్చేస్తారని ఏసునామలా పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్యవ్యాప్తిలో బలమైన సాధనములుగా వాడుకొనునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.